హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఒక మంచి హెల్దీ జ్యూస్ని చూపించబోతున్నాను. జ్యూస్ ఎట్ ద రేట్ ఆఫ్ 9, అంటే ఇందులో 9 ఇంగ్రీడియంట్స్ నేను మిక్స్ చేసి ఒక మంచి హెల్దీ జ్యూస్ని నేను ప్రిపేర్ చేయబోతున్నానండి. అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే న్యూట్రియంట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఈ జ్యూస్ చేసేటప్పుడు నేను చెప్పినటువంటి హెల్తీ టిప్స్ని ఫాలో అవుతూ ఇందులో నేను వాడినటువంటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మీరు కూడా ఒక మంచి హెల్దీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుని హెల్దీగా ఉంటారని ఆశిస్తూ ఈ రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు ఇందు సెవెన్లీమ్ రెసిపీస్. ఒక పోమగ్రనేట్, ఒక టొమాటో, ఒక క్యారెట్, ఒక యాపిల్ తీసుకున్నాను. క్యారెట్ని పీల్ చేసి కట్ చేసుకోవాలి. పోమగ్రనేట్ని కూడా పీల్ చేసి గింజలు ఒడుచుకోవాలి. యాపిల్ టొమాటో తొక్కతోనే అలాగే కట్ చేసుకోవాలి. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి కదా. ఇవన్నీ ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇందులో వాడిన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రక్తాన్ని వృద్ధి చేయడంలోను ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలోను సహాయపడతాయి. వీటిలో విటమిన్స్, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్ సంవత్సరం పొడవునా ఎప్పుడైనా తాగొచ్చు. మార్నింగ్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇందులో కొంచెం పుదీనా ఆకులు, అలాగే గూస్బెర్రీ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉసిరికాయ అండి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొంచెం అల్లం ముక్కలు, ఒక 10-15 మిరియాలు కూడా వేసి ఒక కప్పుడు నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాడిన అల్లం, పుదీనా ఫ్లేవర్స్ వల్ల ఈ జ్యూస్ టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది. టొమాటో యాడ్ చేసాం కాబట్టి మిరియాలు చిన్న ఘాటు తగిలి టేస్టీగా ఉంటుంది. మనకి జ్యూస్ డెలీషియస్గా ఉండాలంటే వడగొట్టుకుంటే బాగుంటుంది. నేను పోమగ్రనేట్ వేసాను కదా, మిరియాలు వేసాను కదా, అందుకని నేను వడగట్టుకుని తీసుకుంటున్నాను. ఇందులో వాడిన చివరి ఇంగ్రీడియంట్, 9th ఇంగ్రీడియంట్ ఏంటంటే తేనె. ఇది ఒక గ్లాస్కి ఒక స్పూన్ కలుపుకోవచ్చు. ఇందులో వాడిన ఉసిరిలో సి విటమిన్ రిచ్గా ఉంటుంది. అల్లం, పుదీనా, మిరియాలు, తేనె వీటిలో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉండి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సో హెల్దీ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ జ్యూస్ మీకు నచ్చినట్లయితే వెంటనే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.